हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। वीडियो वे रेसीपी अंडी, स्प्रिंग ऑनियंस तो रेसीपी चेसा डिफरेंट ट्राई चेस्तुन्ना। मुंदुगा 1 ग्लास कंदिपप्पुनी कुकर लो वेसी नानबेट्टुकोंडी। 10 टू 15 मिनट्स कड़िगी बागा नानबेट्टंडी। दीन तर्वाता मीडियम साइज टोमेटो तीसुकोनी कट चेसुकोंडी। इंका अलागे ग्रीन चिल्ली 3-4 చిన్నగా కట్ చేసుకోండి। అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి దీంట్లో వేసేసేయండి। దీంతో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకోండి। టేస్ట్కి సరిపోయేంత రాళ్ళ ఉప్పు వేసుకోండి। దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసుకోండి। మిక్స్ చేసిన తర్వాత విజిల్ పెట్టేసేయండి। స్టవ్ ఆన్ చేసి ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు, సరిపోతుంది। మీరు గనక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా తీసి మొత్తం స్మాష్ చేసుకోండి। టొమాటో, చిల్లీ, ఇంకా చింతపండు అంతా స్మాష్ అయ్యి మరి బాగా స్మాష్ చేసుకోండి। తర్వాత పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయండి। అలాగే ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించండి। తర్వాత ఎండు మిరపకాయ, కరేపాకు వేసి బాగా ఫ్రై చేయండి కొంచెం। తర్వాత ఆనియన్స్ వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించండి। ఒక బ్రౌన్ కలర్ వచ్చే మాదిరి వేయించుకోండి। అప్పుడే తర్వాతలో టేస్ట్ బాగుంటుంది। తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అంతా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి। దీంట్లో కొంచెం బాగా మగ్గే వరకు వేయించండి। దీనికి సరిపోయేంత salt వేసుకోండి మీకు టేస్ట్ తగినట్టు। వేసుకున్న తర్వాత ఈ పప్పునంతా దీంట్లో వేసి బాగా మిక్స్ చేసేయండి। తర్వాత కుక్కర్ లో కొన్ని నీళ్ళు వేసి అది కూడా కడిగి దీంట్లో పోసేయండి। దీన్ని ఒక 5 టు 10 మినిట్స్ సిమ్ లోనే పెట్టి ఉడకబెట్టండి। ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కదా, సో ఒక 5 మినిట్స్ సిమ్ లో ఇలాగే పెట్టేసామంటే బాగుంటుంది। ఈ రెసిపీ చపాతీ ఇంకా రైస్ లోకి బాగుంటుందండి। ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా। థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో।